ఇక బంద్ ప్రభావం ఎలా ఉందో మన ప్రతినిధి శివరామ్ అందిస్తారు. శివరామ్, బంద్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంది? బస్సులు తిరుగుతున్నాయా? మహాలక్ష్మి, గత 10-11 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ఈ రోజు మొన్న నిరాహార దీక్షలు కూడా సిపిఎం వామపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్కి ఈ రోజు పిలుపునిచ్చాయి. మొన్న చేపట్టిన నిరాహార దీక్షని భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు, అలాగే వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, వామపక్ష నేతలందరినీ కూడా. సో దాంతో ఈ రోజు బంద్ని ప్రకటించడం జరిగింది. అయితే రాత్రి ప్రభుత్వం మాత్రం మున్సిపల్ కార్మికులు, ముఖ్యంగా సఫాయి వాళ్ళకి కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ, వారికి కనీస వేతనం వారు 14130 రూపాయలు అడగటం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం 12500కి, అలాగే 17000 డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 17000 అడగడం జరిగింది. వారికి మాత్రం 15000 రూపాయల కనీస వేతనాన్ని, మినిమం వేతనాన్ని ప్రకటించడం జరిగింది. సో దీంతో ఇక్కడ జరుగు బంద్ ఏ విధంగా ఉంటుందనే ఉత్కంఠ ప్రతి ఒక్కళ్ళలో ఉంది. రాత్రి నుండి కూడా మనం చూడొచ్చు. అయితే రాత్రి ముఖ్యంగా వామపక్ష పార్టీలు, అలాగే జేఏసీ, మున్సిపల్ జేఏసీ వీటందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఏదైతే వేతనాలు పెంపు జరిగిందో అంతా ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలోకి మాత్రమే వస్తుందని చెప్పడం, అలాగే మరికొంత ప్రభుత్వం ఎప్పుడైతే జాయిన్ అవ్వండి, జాయిన్ అయిన తర్వాత వేతనాల గురించి ఆలోచిస్తామని అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి మాత్రమే అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. వీరు ఏదైతే ప్రకటించడం జరిగింది అంతా కూడా ఎంప్లాయీస్ మధ్య విభేదాలు సృష్టించడానికే తప్ప ఎంప్లాయీస్ కి నిజంగా వేతనాలు ఇవ్వాలనే ఉద్దేశం లేదని కూడా వామపక్షాలు, అలాగే మున్సిపల్ కార్మికులు, జేఏసీ కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో ఈ రోజు సమ్మె జరుగుతుంది అని కూడా అర్ధరాత్రి సమయంలో ఏమైనా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం పరిస్థితులు చూస్తుంటే హైదరాబాద్ లో ఈ సమ్మె ప్రభావం ఎక్కడా కనపడుతున్నట్టు లేదు. ఎందుకంటే ఏ రోడ్డు చూసినా కూడా సఫాయి వాళ్ళు వస్తున్నారు, మున్సిపాలిటీ కార్మికులందరూ కూడా వచ్చి తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రోడ్లని ఓడవటం జరుగుతుంది. ముఖ్యంగా రంజాన్, అలాగే బోనాలు, గోల్కొండలో బోనాలు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ సమయంలో సమ్మె విరమించుకోవడం ఒక ఆనందకరమైన విషయం. అలాగే ఏదైతే ఈ రోజు బంద్ ప్రభావం అనుకుందో, బాగా బంద్ ఉంటుంది అని అనుకున్నారో అదైతే కనపడటం లేదు. మరోవైపు బంద్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, బస్సులు ఆగిపోతే బంద్ అని. అదే ఉద్దేశంతో బస్సుల్ని ఆపడానికి ఇక్కడ ఎంజీబీఎస్ బస్ డిపోలో ప్రయత్నించడం కూడా జరిగింది. అయితే వామపక్ష నేత తమ్మినేని వీరభద్రం గాని, చాడ వెంకటరెడ్డి గారు, వీరితో పాటు మిగతా వామపక్ష నేతలందరూ రావడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాస్త ఉద్రిక్త పరిస్థితి అనిపించినా కూడా ఇక్కడ మాత్రం ఎటువంటి బంద్ ప్రభావం కనబడట్లేదు. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శివరామ్.